నెల్లూరులో హ్యాండ్ వాష్ డే నిర్వహించారు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ప్రతి ఒక్కరూ భోజనానికి ముందు వాష్ రూమ్ కు వెళ్లి వచ్చిన అనంతరం తప్పనిసరిగా హ్యాండ్ వాష్ నిర్వహించుకోవాలని హ్యాండ్ వాష్ వల్ల కరోనా వంటి వ్యాధులు కూడా దూరంగా ఉండే అవకాశం ఉందని వక్తలు తెలియజేశారు मन कार्यक्रम निर्वहित मन जब हेल्थ प्रॉब्लम बीपी शुगर यानी इंकेम वाली इतर की वाल कुटुंबं वारी बैठ प्रांताल वारी एला इबंध कल वाली जाग्रत चसा अदे विधा प्रभुत्म इंका शानेटर्स अवी वाली हेल्थ की संबंधी पांप्लेट्स अभी अच्छा दादी द्वारा वाली एला इबंध जरगक जाग्रत पाटी प्रती अवगाहन चुस्कने विधा चर्चा अदे विधा हैंड वाशिंग अंदर मेमू चपा हैंड वाशिंग प्रती अपार्टमेंट मल्ल रोड चरिया की प्रती गृहा अच्छे विधा हैंड वाश गुरिंचि नेर्पिंचामु फस्ट हैंड वाशिंग टेक्नीशियन टेक्निक एलागो चेयालि अंटे सिंपल गा एलागो वाळ्ळकि अर्थम अव्वालो प्रतिदी बोधिंचामु अड प्रति इंटिकि वेळ्ळि कोविड केसुलु वच्चिन वाळ्ळकि मेडिसिन्स कूडा डिस्ट्रिब्यूशन चेशामु अदे विधंगा मा एरियालो कूडा गर्भवतुलु వాళ్ళకి కూడా కొంతమందికి ఎఫెక్ట్ అయ్యింది కోవిడ్ ఆ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా తల్లి బిడ్డగా శేమంగా ఉండడానికి కూడా మేము వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 108 104 ఆ వెహికల్స్ ద్వారా కూడా మేము అందర్ని గుర్తించి వాళ్ళని హాస్పిటల్ కి రిఫర్ చేసి సుఖమైన ప్రసవాన్ని కూడా ఈ సచివాలయం ద్వారా వాలంటీర్ల ద్వారా
ప్రతి ఒక్క సెక్రటరీ ద్వారా జరగడానికి ఇది ఒక దేవుడి ఇచ్చిన మంచి అవకాశం అని నేను ఎంత గర్వపడుతున్నాను. అంతే విధంగా ఇంపార్టెన్స్ ఈ ఇయర్ ఇచ్చినంత ఇంపార్టెన్స్ మనం ఇవ్వలేము. సో కోవిడ్ టైంలో కరోనా వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా అరికట్టకుండా ఉండడానికి అరికట్టడానికి వన్ ఆఫ్ ద మెయిన్ వెపన్ మన చేతుల్లో ఏదైనా ఉందంటే అది హ్యాండ్ హైజీన్. చాలామంది వారి వారి లైఫ్స్లో లాస్ట్ 5-6 నెలల్లో చేతులు కడుక్కున్నంత బహుశా వాళ్ళ జీవితంలో కూడా కనుక్కొని ఉండరు. సో ఇదందరం మనందరం ఒప్పుకోవాల్సిన మాట. కానీ మనం ఆ స్టేజ్లో ఉండాలన్నదానికి సిగ్గుపడాలి. సో మన భారతదేశంలో చూసినట్లయితే సుమారుగా ఓన్లీ 44% పీపుల్ బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుంటారు. ఓన్లీ 25% పీపుల్ భోజనం తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకుంటారు. సో ఐడియల్గా ఈ 200% ఉండాలి. సో మనం ముట్టుకున్న ప్రతి దాని నుంచి మనకి వైరస్ కానీ బ్యాక్టీరియాస్ కానీ నుంచి వచ్చే అవకాశం ఉంది. బికాస్ మన బాడీలో చూసినట్లయితే మొత్తం అంతా స్కిన్తో కవర్ అయిపోయి ఉంటుంది కాబట్టి స్కిన్ నుంచి మనకి వైరస్ బ్యాక్టీరియా వెళ్ళడం అనేది చాలా తక్కువ. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రొటెక్టివ్ లేయర్. సో వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ వెళ్ళడానికి మేజర్ సోర్స్ ఏదైనా ఉండంటే ఒకటే, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వెళ్తాయి. సో అందుకే దెబ్బ తగిలినప్పుడు మన ఇంట్లో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండమంటారు. దాన్ని డెటాల్తో మాటిమాటి క్లీన్ చేస్తూ ఉంటారు. లేకపోతే మనం తినే భోజనం ద్వారా వెళ్తాయి. సో మనం చేతులు కడుక్కోకుండా శుభ్రం చేసుకోకుండా ఒకవేళ ఏదైనా భోజనాన్ని సేకరించినా లేకపోతే దాన్ని తీసుకెళ్ళి కళ్ళని తాకినా మూతిని తాకినా నోటిని తాకినా సో ఆబ్వియస్గా మన చేతిలో ఉన్నటువంటి వైరస్ బ్యాక్టీరియా అనేవి మనలోకి వెళ్తాయి. సో కరోనా వైరస్ మీ అందరూ చెప్పారు చేతుల్లో ఫర్ ఎగ్జాంపుల్ నా చేతి మీద ఇప్పుడు కరోనా వైరస్ ఉంటే దీన్ని ఇమీడియట్లీ నేను హ్యాండ్ వాష్ చేసుకుంటే పోతుంది, అది నా బాడీలోకి ఎంటర్ అవ్వదు. సో నా బాడీలోకి ఎంటర్ అవ్వాలంటే నేను మళ్ళీ ఈ చేతిని తీసుకెళ్ళి కళ్ళని టచ్ చేయడమో లేకపోతే నోరుని టచ్ చేయడం ఏదో ఒకటి చేయాలి. సో నెల్లూరు జిల్లాలో మనం చూసినట్లయితే కేసెస్ అనేవి రోజురోజుకి తగ్గడం జరుగుతుంది. సో ఈ కేసెస్ ఇలాగే తగ్గాలి అంటే హ్యాండ్ హైజీన్ అనేది తప్పనిసరిగా నెల్లూరు జిల్లాలో ప్రజలందరూ అలాగే మన నగరపాలక సంస్థలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాటించాలని చెప్పి కలెక్టర్ గారు ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే సెలబ్రేట్ చేయమని చెప్పి సో దీనివల్ల ప్రజానీకాన్ని అందరికీ మొత్తం ఉన్న ఇక్కడ ఉన్నంత ప్రజలందరికీ కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ దాని యొక్క సిగ్నిఫికెన్స్ తెలియాలి, ఇది వాళ్ళ ప్రతిరోజు దినచర్యలో భాగంగా తయారవ్వాలని చెప్పి కలెక్టర్ గారు ఈరోజు ఉన్నటువంటి ఆల్ పంచాయత్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్ అలాగే మనకు ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లో కూడా ఈ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో కోవిడ్ కారణం చేత ప్రతి చోట సోషల్ డిస్టెన్సింగ్ నామ్స్ని గుర్తుంచుకొని అందరినీ పోగు చేయలేకపోయినా సో ప్రతి వార్డు సచివాలయంలో ఈ డే సెలబ్రేట్ చేసి దాని యొక్క ఇంపార్టెన్స్ సిగ్నిఫికెన్స్ ప్రజలందరికీ కూడా పంపించమని చెప్పడం జరిగింది. ఈ ప్రక్రియ 2008 నుంచి మనం జరుపుతున్నాం. మన దేశం ఒకటే కాదు చాలా దేశాల్లో ఇది చేయడం జరుగుతుంది. ఇది అమల్లో రావడానికి గల ముఖ్య కారణం చాలా చోట్ల ఈ హ్యాండ్ వాష్ అనేది అలవాటుగా మారలేదు కాబట్టి అది ఎలా చేయాలో కూడా చాలామందికి తెలియదని దీని మీద అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో యునిసెఫ్ యునెస్కో లాంటి వాళ్ళు చెప్పడం అన్ని దేశాలు వాళ్ళు కూడా ఇది ఒక సంవత్సరంలో ఒకరోజు 15 అక్టోబర్ గ్లోబల్ హ్యాండ్ వాష్ డేగా ఎలా చేతులు శుభ్రపరచుకోవాలి అనేది అందరికీ నేర్పించాలి అనే ఉద్దేశంతో ప్రారంభించారు. ముఖ్యంగా చిన్నపిల్లలకి పాఠశాలల్లోనూ అంగన్వాడీ సెంటర్స్లోనూ మనం ఇది నేర్పిస్తే వారికి జీవితానికి సరిపడా ఒక మంచి అలవాటుని చేసిన వాళ్ళం అవుతాం. అది ప్రతిరోజు కూడా మనం ఎలా అయితే 3 పూట్ల భోజనం చేస్తామో అలాగే ప్రతిసారి టాయిలెట్కి విజిట్ చేసినప్పుడు భోజనానికి ముందు క్షుణ్ణంగా చేతులు శుభ్రపరచుకోవాలి. పరిశుభ్రంగా ఈ 6 స్టెప్స్ ఇక్కడ మనకి కనిపిస్తోంది. ఇలా ఈ 6 స్టెప్స్ కూడా ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలి. అంటే అక్కడ లిక్విడ్ సోప్ బదులు ఎనీ అవైలబుల్ సోప్ వాడాలి. అలాగే చేతుల మధ్యలో వేళ్ళ చివర మడమల మీద పూర్తిగా 2 చేతులు ముందుకి వెనక్కి కడుక్కొని మళ్ళా శుభ్రమైన క్లాత్తో దాన్ని డ్రై చేసుకోవడం, ఇలా ఈ 6 స్టెప్స్ మనం ఫాలో అయితేనే పూర్తిగా చేతులు శుభ్రమైనట్టు. శుభ్రమైన చేతులతోటే ఆహారాన్ని భుజించినట్లయితే ఎటువంటి డయేరియాలు డిసెంటరీలు
గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఆరోగ్యకరంగా ఉంటారు. ఎన్నో దేశాల్లో ముఖ్యంగా పట్టణాల్లోనూ ఈ హ్యాండ్ హైజీన్ మీద పూర్తి స్థాయిలో మనకి ఇంకా అవగాహన రావాల్సిన అవసరం ఉంది. చాలా మంది వారు చేసే పని వల్ల మనకున్న మేజర్ పనిముట్లు రెండు చేతులు, ఏ పనైనా సరే చేతులతోటే చేస్తాం. సో ఏదైనా పని చేస్తున్నప్పుడు చేతులకి మట్టి కానీ సాయిల్ కానీ గ్రీజ్ కానీ ఆయిల్ ఇలా రకరకాలవి అంటుతూ ఉంటాయి. వాటిని పరిశుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాతే మనం భోజనం చేయాలనేది కనీసమైన అలవాటు. కానీ గ్రామాల్లో ఇప్పటికీ కూడా చాలా చోట్ల అది జరగట్లేదు. వాడు ఏదో పని చేస్తూ ఉంటారు, వచ్చి అదే చేత్తో భోజనం చేస్తూ మళ్ళీ పని మీద వెళ్ళిపోతూ ఉంటారు. కొంత వాటర్ వేస్ట్ అవుతుందని, సబ్బులు వేస్ట్ అవుతున్నాయని ఇటువంటి మితండవాదం చేసేవాళ్ళు కూడా మనకు కనపడుతూ ఉంటారు. కానీ ఆరోగ్యానికి హ్యాండ్ వాష్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎన్నో రోగాలను మనం నివారించవచ్చు, ఎన్నో మరణాలను కూడా ఆపచ్చు అనేది ఈ సంవత్సరం కోవిడ్లో కూడా నివారణ చర్యల్లో మనం దీన్ని ముందుకు తీసుకొచ్చినప్పుడు ప్రస్ఫుటంగా అందరికీ అర్థమైంది. ఒక రెండు మూడు నెలలు ఉన్నారు, ఆ తర్వాత అన్లాక్లో కూడా క్రమేపీ జనసాంద్రత పెరుగుతూ వస్తుంది, మనం విధులు నిర్వర్తిస్తూ వస్తున్నాం. లాస్ట్ 2 మంత్స్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా చూసాం. ఒకనొక రోజు 1540 కేసులు మన జిల్లాలో రిపోర్ట్ అయినప్పుడు జిల్లాతో పాటు రాష్ట్రం అంతా కూడా ఒక్కసారిగా నెల్లూరుకి ఏమైందన్నట్టు భయపడ్డారు. కొన్ని పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయి, మన నెల్లూరుకి ఏమైంది, కరోనాలో అసలు ఏమవుతుంది. ఒకనొక రోజు 16 మరణాలు వచ్చాయి, ఒకే రోజు ఒక 24 గంటల్లో 16 మంది చనిపోయారు. అలా 4-5 రోజులు జరిగింది, ఎంతోమంది భయాందోళనకు గురయ్యారు. ఇవన్నీ కూడా మనం ఎస్ఎంఎస్ కరెక్ట్గా పాటించినట్లయితే నివారించగలిగి ఉండేవాళ్ళం. చాలా వరకు 99% మంది కేవలం ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ పాటించక కోవిడ్ బారిన పడ్డారు. కోవిడ్ బారిన పడిన వాళ్ళ సంఖ్య 55,000 వచ్చింది ఈరోజు మన జిల్లాలో, అంటే మొదటి నుంచి ఈరోజు వరకు. అంతమంది ట్రీట్మెంట్లు పొంది నయమయ్యి ఇళ్ళకు వెళ్ళారు. సంతోషం ఏంటంటే 99% మంది నయమయ్యారు. కానీ వారందరూ కూడా మిగతా వాళ్ళకి వారిలాగా జరగకూడదు అంటే తెలియజేయాలి. కోవిడ్ నుంచి దూరంగా ఉంటే ఎలా దూరంగా ఉండొచ్చు. సో అందులో ముఖ్యమైన అంశం ఈ హ్యాండ్ వాష్. ఎప్పటికప్పుడు చేతులు క్లీన్గా చేసుకోవడంతో పాటు కళ్ళు ముక్కు నోరు చెవులు తాకకుండా ఉండాలి. మన చేతి మీద మనకు తెలియకుండా వైరస్ మనం పట్టుకుంటాం, మళ్ళీ దాన్ని లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపాలి అంటే చేతులతో తరచుగా మొహాన్ని తాకడం అనేది మానాలి. ఈ సంవత్సరం దీన్ని ఒక అలవాటుగా మనం చేసుకొని జీవితాంతం ఈ అలవాటుని కంటిన్యూ చేయాలి. ఈ ఒక సంవత్సరమే, ఈ కరోనా ఉన్నప్పుడే మనం చేతులు కడుక్కుంటాం, మళ్ళీ తర్వాత మామూలుగానే మనం మన పనులు మనం చేస్తూ ఉంటామంటే కుదరదు. Thank you.